నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, రాజకీయాలు చేత కావడం లేదు. చిన్న సవరణ, ఇది నేననటువంటి మాట కాదు, నేను అనేటువంటిది కూడా కాదు. చాలామంది కొంతమంది ఇటీవల మాట్లాడుతున్నప్పుడు, లేదండి పార్టీలో పరిస్థితి ఏం బాగాలేదు అంటూ, పార్టీ బాగానే ఉంటుందండి కార్యకర్తలు ఉన్నాం చూసుకోవడానికి, కానీ నేతల పరిస్థితి బాగాలేదు అంటే అడిగా, ఏంటండి నేతల పరిస్థితి ఏంటి బాగాలేదు ఏంటంటే, వీళ్ళకి రాజకీయం చేయడం రావట్లేదండి. ప్రజలకు ఏదైనా చేసామా లేదా ఇంకోట ఇది ఆలోచిస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు, కాంట్రాక్ట్లు చేసుకున్న వాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ పార్టీ పరంగా వచ్చేసరికి ఎంత డ్యామేజ్ చేశారో, ఈరోజు స్టేట్ ఎలాగా మొత్తం నాశనం అయిపోతుందో చూస్తున్నా కూడా వీళ్ళకి ఎక్కడ వీళ్ళ మార్పు రావట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అన్నటువంటి ఆలోచన తప్పితే, ఆరోపణలు తిప్పికొట్టడానికి వీళ్ళకి కనీసం దమ్ము కూడా లేదు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కార్యకర్తలు, చిన్న చిన్న నాయకులు కూడా కావచ్చు, సరే వాళ్ళకు ఉన్నటువంటి బాధ వాళ్ళది. కానీ నిజంగానే తెలుగుదేశం పార్టీ చేతకానితనం అనేది దీన్ని చెప్పుకోవాలి. ఈ కోపం వచ్చినా కూడా చాలామందికి ఐ డోంట్ కేర్, నిజంగా చేతకానితనం అని చెప్పుకోవాలి. అయితే ఇది చంద్రబాబు చేతకానితనమా, లేదంటే లోకేష్ దా, లేదంటే పార్టీ అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడిదా, ఎవరిది, ఎవరి చేతకానితనం ఇది ఒక్క ఆరోపణకు సంబంధించి? అయితే గతం నుంచి కూడా చెప్పుకోవచ్చు, ప్రతిసారి వీళ్ళు ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆరోపణలు చేయడం, వెన్నుపోటు అన్న దగ్గర నుంచి వండి వారుస్తూనే ఉన్నారని కూడా, బురద కడుక్కోవడం తప్పితే బురద జల్లడం, సరే బురద జల్లుడు రాజకీయాలు చెయ్యము అని చెప్పారనే అనుకుందాం. కానీ ఇచ్చినటువంటి దానికి ఏది, తీయండి అయ్యా, నాకు ఆన్సర్స్ చూపించండి, ఆధారాలు చూపించండి అని చెప్పి గట్టిగా మాట్లాడాలి. కానీ ఏదో నేను గాంధీ గారి సిద్ధాంతం ఒక్కటే ఫాలో అవుతానంటే, గాంధీ గారి సిద్ధాంతం ఒక్కటే ఫాలో అయినంత మాత్రాన భారతదేశానికి స్వతంత్రం వచ్చేయలేదండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, తర్వాత మన సుభాష్ చంద్రబోస్, అతివాదులు మితవాదులు మొత్తం భారతీయులందరూ కలిసి సాధించారు. తప్పితే అందులో శాంతి అన్నటువంటి దానికి బాపూజీ చెప్పినటువంటి మాట ఇంకా కాస్త ఎక్కువ పనిచేసిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు చేసినటువంటి కృషి కూడా ఉంది. అలాగే ఇక్కడ కూడా మేము ఇలాగే ఉంటాం, మేము ఎవరి మీద బురద జల్లం, మాకు అవసరం లేదు. బురద ఎవరు జల్లక్కర్లా, ఉన్నటువంటి దాన్ని తీసి చూపించండి, నిగ్గదీసి అడగండి, తప్పు ఎక్కడ ఎక్కడ జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఆరోపణలే, ఒక్క దాని మీద కూడా ఇప్పటికీ అసలు క్లియర్ చేసుకోవడానికి అవకాశమే రాకుండా ఇంకా 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 మీద వేస్తూనే ఉన్నారు. అందుకే చేతకాని రాజకీయాలు అని చెప్పి అనాల్సి వస్తుంది. ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అప్పట్లో ఏపీలో రాజకీయ సంచలనమైంది. డిఎస్పి ప్రమోషన్లలో అందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఇచ్చారు. అంటే చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన సామాజిక వర్గం వాళ్ళకే ఈ సిఐల నుంచి డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు అని ఆరోపించారు. ఆ ప్రకటన చేసిన కాసేపట్లోనే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేసింది. అంతా కమ్మరాజ్యం అని చెప్పి హోరెత్తించారు. రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపబిడ్డలు అంటే తర్వాత సినిమా తీశాడు అనుకోండి, అది వేరే విషయం. ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఈ ప్రచారం అంతా జరగడం టీడీపీ ఖండించింది. అధికారంలో ఉండి చేసినటువంటి ఆ ఖండన ఎంత పేలవంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీయవయ్యా అని చెప్పి ప్రతిపక్ష నేతను ఎందుకు అడగలేకపోయారు? తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఇటువంటి దాని మీద రాజద్రోహం కేసో లేదో ఏదో ఒకటి ఎందుకు పెట్టలేకపోయారు? ఈయనకంటే వచ్చేసిందా, బాగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం లేదు, మనం అంతా కొట్టడం తొక్కడం ఇదే తప్ప ఇంకేం అవసరం లేదని చెప్పారు, అదే ఫాలో అవుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి సరే కొట్టడం అక్కర్లేదు, తొక్కడం అక్కర్లేదు, నిజాన్ని చెప్పమని అడగడం కూడా రాదా? ఎంతసేపు చూసినా చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళే మాట్లాడడం తప్ప మిగతా వాళ్ళెవరు మాట్లాడేటువంటి ఇది లేదా? ప్రాపర్గా అసలు దీని మీద వెయ్యండి, ప్రైవేట్ కేసులు వేయండి, అడగండి, చెప్పండి అని చెప్పండి. ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ డిఎస్పీలకు సంబంధించి ఈ వ్యవహారం అంతా కూడా నిన్న అసెంబ్లీలో వచ్చినటువంటి ఇంకొక పాయింట్, ఇదే డిఎస్పీ ఈ డిఎస్పీలకు సంబంధించి వచ్చినటువంటిది. సో వైసీపీ చాలా తెలివిగా కొన్నిటికి మాత్రమే వీళ్ళు ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పి ప్రశ్నోత్తరాల సమయం మొత్తం సాగదీసింది. మిగతా ప్రశ్నల్ని రాతపూర్వకంగా ఇచ్చి అవి వీడియో లేకుండా చూసుకుంది. అయితే లిఖిత పూర్వకంగా ఇచ్చిన దాంట్లో, టీడీపీ అడిగిన దాంట్లో ఒక ప్రశ్న ఉంది, ఏంటంటే గతంలో ఒకే సామాజిక వర్గానికి పోస్టింగ్లు వచ్చాయనే ప్రచారం ఉంది, అందులో వాస్తవం ఉందా, వివరాలు చెప్పండి అంటే ప్రశ్న అడిగితే, అందులో వాస్తవం లేదు, ఒక సామాజిక వర్గానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కూడా అందులో ఉన్నారు,
అంటూ వైసీపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అంటే అవునరా బాబు, మేము అప్పుడు తప్పుడు ఆరోపణలు చేసేమని లిఖితపూర్వకంగా అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. మా బయటికి మాట్లాడితే మౌను, మేము ఎదవలం, మేము ఎదవ పని చేసామని చెప్పి చెప్పుకోవాలి, అధికారం కోసం ఇది చేసామని చెప్పుకోవాలి. చెప్పుకోకుండా ప్రయత్నించారు. దాన్ని జస్ట్ ఇలాగా చెప్పాలి కాబట్టి ఆన్సర్ లేదంటే పొద్దున్న ఈ సమాధానం ఎందుకు చెప్పలేదని అడిగితే, ప్రివిలేజ్ కమిటీలో పెడితే అసెంబ్లీలో ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అని వాళ్ళ పరువు పోతుంది తెలుసు. అయినా సరే పోతే పోయిందిలే, మనకేముంది, ఇంకా మూడేళ్ళు అధికారం అయిపోయింది కదా అనుకున్నారు, సమాధానం ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నేతలు అంటూ ఉంటారు. సో దానికి సంబంధించి నిన్న 35 మంది కమిటీ ఎస్పీలకి చంద్రబాబు గారు పోస్టింగ్ ఇచ్చారంటూ కులం పేరుతో బురద జల్లిన జగన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఒకే సామాజిక వర్గానికి ఇవ్వలేదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర ఓసీ కులాలకు కూడా ఇచ్చారని లిఖితపూర్వకంగా నిజాన్ని ఒప్పుకున్నారు. దేవుడికి స్క్రిప్ట్ ఇదేనేమో బహుశా అంటూ వీళ్ళు ట్వీట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. ఏం ఉపయోగం ఉంది? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంది తెలుగుదేశం పార్టీకి? ఎప్పుడో 3.5 ఏళ్ల క్రితం జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చారు దానికి, అలా జరగలేదు అని అంటే తప్పెవరిది? ఆ రోజు అన్న వెంటనే ఎక్కడాయో చూపించండి, ఇదిగో మొత్తం లిస్టింగ్ అంతా కూడా డిఎస్పీలకు, వీళ్ళకి ప్రమోషన్ వచ్చింది, ఇదిగో లిస్ట్ అని చెప్పి పబ్లిక్కి చెప్పాలా అవసరం లేదా? డిఫమేషన్ కేసు వేయాలక్కర్లేదా? సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసినందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద కేసులు పెట్టాలా అక్కర్లేదా అప్పుడు? ఎందుకంటే ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణ చేసినట్టది, అప్పుడు కేసులు అవసరం కదా? చేయలేదు. ఎందుకంటే సరే నేను పట్టించుకోలేదు పార్టీని అని, పార్టీని పట్టించుకుంటే పట్టించుకోండి, లేదంటే లేదు. దాని గురించి ఎవరు అడిగారు? మీ పార్టీ మీ ఇష్టం, కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అప్పుడు సరిగ్గా చెప్పలేదు, చేయలేదు అన్న ఆరోపణ ఇప్పటికీ కూడా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తే ఇలాంటి సమాచారం అధికారికంగా ఎందుకు ఇవ్వలేకపోయారు వీళ్ళు? ఇప్పుడు అసెంబ్లీలో వీళ్ళు ఇచ్చారు, ఇచ్చిన దానికి అప్పుడే తీసుకొచ్చి ఒక నోటు పోలీస్ అధికారుల సంఘం నుంచి కూడా తీసుకొచ్చి, బాబు ఇదిగో సంగతి ఎవరికి ఇచ్చాను చెప్పండి అని చెప్పి మాట చెప్పిస్తే పోయేదే ఉంది? వాళ్ళు చెప్పనన్నారా? చెప్పకపోతే వాళ్ళది కూడా తప్పే. అధికారులు ఎందుకు చెప్పలేదు ఇది కాదు జరగలేదు అని? డీజీపీ ఎందుకు చెప్పలేదు అప్పుడు? దాన్ని ఎందుకు చెప్పించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా? హోంమంత్రి ఏం చేస్తున్నారు అప్పుడు? సో ఇదంతా కూడా పార్టీ వైఫల్యం కింద చెప్పుకోవాలి, వాళ్ళ సిద్ధాంత వైఫల్యం కింద చెప్పుకోవాల్సి వస్తుంది. సో వైసీపీ జగన్ తప్పుడు ప్రచారాన్ని అప్పుడే ఎందుకు ఆధారాలతో ఆపలేకపోయారు? తప్పుడు ప్రచారం చేసినటువంటి జగన్ మీద ఎందుకు పోలీసు ప్రతిష్టన మంటగలుపుతున్న కారణంగా కేసులు పెట్టలేకపోయింది? ఇవన్నీ అధికారంలో కూడా టీడీపీ ఉండి చేయలేకపోయిన చేతకానితనానికి నిదర్శనాలే. అదే ఇప్పుడు నిజంగా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి పదవులు ఇస్తున్నా నిజంగా గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ ఉంది. దాదాపు 700 పైచిలకు పదవులు, నామినేటెడ్ పదవులు కావచ్చు, మంత్రివర్గాన్ని తీసుకున్నా లేదంటే ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నా, ఏం చేసినా సరే మొత్తం అన్నింటిలో సరే పార్టీ పరంగా వాళ్ళు వదిలేద్దాం, ప్రభుత్వంలో ఏ సెక్షన్ తీసుకున్నా సరే, ఏ టాప్ ప్లేస్ తీసుకున్నా సరే అంతా రెడ్డి సామాజిక వర్గంతో. ఆఖరికి ఇప్పుడు డీజీపీ కూడా రెడ్డి సామాజిక వర్గమే, కసిరెడ్డి అని అంటున్నారు. నాకు తెలియదు ఎందుకంటే పేర్లో రెడ్డి ఉంది, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అని. ఎందుకంటే ఇక్కడ తులసిరెడ్డి గారి స్టేట్మెంట్ అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకుంటే టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, జేఈఓ, కిందున్నటువంటి అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు సలహాదారులు తీసుకున్నా ఏం తీసుకున్నా అన్నీ ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటికి పెద్ద పోస్టింగ్లన్నీ కూడా అలాగే ఇచ్చుకుంటూ వెళ్తే ఒక ప్రాతిపదికన దాని మీద కనీసం మాట్లాడినా కూడా ప్రజల నుంచి స్పందన. అంటే ఇక్కడ ఎలా ఉందంటే సోషల్ మీడియాలో చెప్పడం ఏంటా అంతేలే, జగన్మోహన్ రెడ్డి కాబట్టి అలాగే చేస్తాడు, అంతకుమించి ఇంకేం చేయగలడు అన్నటువంటి ఒక భావన తప్పితే ఇక్కడ మనం ఎందుకు చేయలేకపోతున్నాము అనేది కూడా చెప్పట్లా. సో ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఇందాక అన్నట్టుగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు, వీళ్ళు చెయ్యాల్సినటువంటి టైంలో చే తప్పు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇదంతా అన్ని అబద్ధాలే అని చెప్పాల్సింది పోయి అప్పుడు వదిలేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా, అంటే వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఇదంతా బయటపెట్టింది, ఇప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ఆరోపణలు మేమే చేసాం, దాన్ని కరెక్ట్ చేసేది కూడా మేమే చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ ప్రభుత్వమే చెప్తోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో మేము చేసింది చెప్పింది అన్ని అబద్ధాలే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా 3 ఏళ్ల తర్వాత ఒప్పుకుంటుంది. అఫ్కోర్స్ మిగతా అన్నింటిలోనూ కూడా హైలీ రెస్పెక్టెడ్ అయిన అబద్ధాల లెటర్లు ఇవన్నీ తీసుకొచ్చారు అనుకోండి, దాన్ని ఏం చేయాలి? మన ప్రజల కర్మ తప్పితే ఏం కాదు ఇక్కడ. ఇక్కడ బేసిక్గా తెలుగుదేశం పార్టీని కూడా ఏమనాల్సిన అవసరం లేదు, వాళ్ళ చేతకందనం అని ఇంకోటనో చంద్రబాబు మెత్తకనో ఇంకోటి కాదు, ప్రజల యొక్క మానసిక స్థితి సరిగ్గా లేక ఏదో ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అని చెప్పి ఎగురుతుందిటానో సామెత ఉండేది. అలాగా
ఉన్నది మనకి ప్రాపర్గా సరిపోతుంది అనుకుంటే లేదు లేదు వచ్చిన దానికి ఇంకా ఇచ్చేస్తాడు. అక్కడికి ఏదో మరి కోట్లాను కోట్లు లక్షలాది కోట్లు ఖజానాలో పెట్టి కూర్చున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి. 16,000 కోట్ల రెవెన్యూ లోడ్తో ఉన్నది వీళ్ళకేదో ఎలాగా మేత వేయకపోయినా సరే మనకి పాలు ఇచ్చేసేటువంటి ఆవులాగా అలా అనుకున్నారేమో ప్రజలు. అంతేలే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే అక్షయ పాత్రలాగా సృష్టించి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆ షెల్ కంపెనీలు వీటన్నిటితోటి అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు కదా. 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా కేసులు ఉన్నాయి కదా. ఈయనకి తెలిసి ఎలా డబ్బు సంపాదించాలో అన్న ఆలోచన ఉన్నా నిజమే, ఎలా సంపాదించాలో తెలిసి అప్పులు చేసి, ఇది మాత్రం ఆలోచన ఎవరికి రాదు ప్రజలకి. సో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుతుంది చాలా క్లియర్గా. ఈ చేతకాని రాజకీయాలని టీడీపీ వదులుకుని ఇప్పుడు దూకుడుగా వెళ్తేనే ఈ ఫేక్ ప్రచారాలకు బలి కాకుండా ఉంటుంది. లేదు వాళ్ళు ఫేక్ చేస్తారు ఇది అంటే ఇంక ఎవ్వరూ ఏం చేయలేరు. మళ్ళీ రిజల్ట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇంకా తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని మనం చెప్పుకోకర్లా. ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉండేది అనేది మనం చెప్పుకోకర్లా ఇంకా.